advantage yourself. జైన ధర్మంలో అంటారు ఈ ఒక్క సైడ్ మీరు తీసుకున్నా ఇది ఒక కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్క యాంగిల్, ప్రతి ఒక్క ధర్మం ఒక ఆలోచనలో సరి అయినవి అని అంటారు. కాబట్టి మనము ఈ యొక్క పీఠములో we're trying to bring the essence, universal message emunnadi prati okka dharmamu. Anedi manam nerchukuntunnam. Endukante ee okka 21st century lo ఇది చాలా అవసరం. మనం ఒక నేరో మైండ్ నుంచి మనం చూస్తుంటే ప్రతి ఒక్కటి భిన్నంగా, ప్రతి ఒక్కటి ఆపోజిట్, విరుద్ధంగా కనిపిస్తుంది. ఈ ఒక్క పృథ్వీ, ఒక ప్లానెట్ బిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నది ఈ సోలార్ సిస్టమ్. నాలుగు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ. ఈ పృథ్వీ మీద దాదాపు 4 బిలియన్ ఇయర్స్ నుంచి లైఫ్ అనేది ఉన్నది సింపుల్ ఫామ్లో. ఆ సింపుల్ ఫామ్ లైఫ్, ఒక మల్టీ సెల్యులర్ లైఫ్ కావడానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ మల్టీ సెల్యులర్ లైఫ్ నుంచి ఒక చేపలాగా ఒక ఫిష్ ఎవాల్వ్ అయ్యి తర్వాత ల్యాండ్ అనిమల్స్, ప్లాంట్స్ వరకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టాయి. హోమో సేపియన్స్ ఈ పృథ్వీలో వచ్చి కేవలం 1 లక్ష లేదా 1.5 లక్ష సంవత్సరాలు మాత్రమే అయిందని వైజ్ఞానికులు అంటున్నారు. ఈ కొంతకాలంలోనే మానవుడు ఎంతో అభివృద్ధిని సాధించాడు. ఒక టెక్నాలజికల్, ఒక సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్క దానిలో చాలా అభివృద్ధి వచ్చింది. వేర్ వీఆర్ ల్యాకింగ్ అంటే మన ఒక ఇన్నర్ డెవలప్మెంట్ చాలా వెనకబడి ఉంది. చిన్న రాష్ట్రాలకు మనం గీతలు వేసుకుంటాం. ఈ ఒక గీతలు, ఈ ఒక గోడలకు ఒక పేరు పెడతాం, ఇది రాష్ట్రం అది అని. అలాగే ఎదుటి వారు కూడా చేసుకుంటారు, గోడలు కట్టుకుంటారు, గీతలు వేసుకుంటారు.
ఈ గీతను మార్చడానికి ఎన్నో యుద్ధాలు, వందలు కాదు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు. పంతొమ్మిది వందల 1969లో మొదటిసారి మానవుడు చంద్రుని మీద వెళ్ళినప్పుడు ఆ ఒక సైంటిస్ట్ని అడిగారు, మీకేమి కనిపించింది అంటే, అతను అన్నాడు, నాకు అక్కడి నుంచి పృథ్వీని చూసినప్పుడు నాకు దేశాలు కానీ బోర్డర్లు కానీ ఏది కనిపించలేదు, ఒకే పృథ్వీ కనిపించింది నాకు. ఇట్స్ వన్ అర్త్ వన్ వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని పక్షులు ఉన్నాయి, ఉష్ణము తీవ్రమైనప్పుడు ఒక ప్రాంతము నుంచి కొన్నిసార్లు వేల కిలోమీటర్లు వచ్చి శీత ప్రాంతంలో ఉంటాయి. అలాగే సముద్రం ఉన్నటువంటి ఉష్ణము ఎక్కువైనప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు దాటి వెళ్తాయి. కానీ ఇంత వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన మానవ జాతికి మాత్రము ఆ స్వేచ్ఛ లేదు. ఒక పక్షికి పాస్పోర్ట్ అవసరం లేదు, కానీ మనుషులకు అవసరం. ఎందుకు? వీఆర్ ఇన్సెక్యూర్. ప్రతి ఒక్క దేశంలో అంటారు, ఆ దేశం నుంచి ఈ దేశంకి వస్తే ఏమవుతుందో, ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంకి వచ్చినా మనం ఏమవుతుందో అని ఆలోచిస్తాం. ఒక ఇన్సెక్యూరిటీ, ఈ చిన్న ఇన్సెక్యూరిటీ నుంచి ఈ మొత్తం విశ్వాన్ని మనము చిన్న చిన్నగా డివైడ్ చేసి పెట్టుకున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి కూడా డిఎన్ఏతో తయారైందని చెప్తారు వైజ్ఞానికులు. ఒక వైరస్ని తీసుకోండి, ఒక బ్యాక్టీరియాని తీసుకోండి, ఒక మనిషిని తీసుకోండి, ఆ మనిషి ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనం ఒక నారో థింకింగ్ నుంచి మనిషి ఎత్తుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, వేరే రంగు ఉన్నాడు, జుట్టు వేరే ఉన్నది, బట్ట వేరే ఉన్నది, ఇతను వేరు. ప్రతి ఒక్కరు ఫిలాసఫర్ కానీ సైంటిస్ట్ కానీ ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. టు బ్రింగ్ దిస్ అవేర్నెస్, ఇంతకుముందు నేను చెప్పినట్టు చైనాలో ఉండొచ్చు, ఐస్లాండ్లో ఉండొచ్చు, సౌత్ అమెరికాలో ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఒకే స్పీషీస్. అది ఒకే స్పీషీస్ ఉన్నది హోమో సేపియన్స్. దీనిలో ఎక్కడ డివిజన్ లేదు. కాబట్టి
అందరూ కలిసి మనసు ఉండడం నేర్చుకుందాం. ఇంకొక ముఖ్య విషయము నేను ఏమన్నానంటే, ఇస్ లైఫ్ పార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఈ అభద్రత అనేది జీవితంలో ఎప్పుడు ఉంటుందా? మేము తప్పించుకోలేము, భయపడుతూనే ఉండాలా జీవితం అంతా? లేదు. మనము జీవితంలో మొట్టమొదటిది ఏం నేర్చుకోవాలంటే, గతం పాస్ట్ అనేది వదలాలి. మన చాలా పెద్ద యొక్క బర్డన్ లైఫ్లో చాలామందికి, వి కీప్ థింకింగ్ అబౌట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ పాస్ట్. ఇంతకుముందు ఇది సరిగ్గా జరగలేదు, లేదా ఇంతకుముందు ఇది మంచిగా జరగాలి, అది మరీ జరగాలి, జరుగుతుందో లేదో. ఇది మన యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. రెండవది, జీవితంలో ఏది వచ్చినా మంచి రాని, చెడు రాని, సుఖము రాని, కష్టము రాని, దిస్ ఈజ్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. నది ప్రవాహం అయితే ఎట్లా వెళ్తుందో ఇది అట్లనే అనేది స్వీకార భావం వచ్చినప్పుడు మనకు ఇంత ఇన్సెక్యూరిటీ ఉండగలదు. ఇన్ని విషయాలు తెలివి ఈ సంవత్సరం three pillars of Zoroastrianism: good words and good deeds. Manchi aalochanalu, manchi maatalu, manchi kriyalu. Deenni manam nerchukunnam. Ee karyakramanni Dharmavaram Seva Samithi vallaku aashirvadistu నామటిని విరమిస్తున్నాను.
బాబా జై జై సద్గురు అనురానంద బాబా నమో నమః. తదుపరి కార్యక్రమము పరమ పవిత్రమైనటువంటి గురు పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తాదులందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించి తరించవలసిందిగా మీ అందరికీ కోరుచున్నాము. భజన వాళ్ళు ధర్మారం సేవా సమితి సభ్యులు వాలంటీర్లు సహకరించి ఈ ఏర్పాటు కొంచెం త్వరగా జరిగేటట్టు చూడాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. బొమ్మం బాబా జై జై సద్గురు బొమ్మం బాబా నమో నమః. జై జై సద్గురు అనురానంద బాబా నమో నమః.